మా ఆయన ఎంత మంచి ఆయనో వంట వండుతాడు, మా ఆయన ఎంత మంచి ఆయనో అంటులు కడుగుతాడు, మా ఆయన ఎంత మంచి ఆయన ఇల్లంతా తుడుస్తాడు. బిడ్డ కూడా అదే చేస్తాడు జాగ్రత్త. అంట వంట చేయొద్దని చెప్పలే, అంటులు కడగద్దని చెప్పలే, ఇల్లు తుడవద్దని చెప్పలే, అన్నీ నేను కూడా చేస్తా. కానీ అది కాదు పాయింట్, సంపాదించడం. నువ్వు వెళ్ళమ్మా సంపాదిస్తానికి, నేను ఇంట్లోకి వచ్చాను ఎంతసేపు అంట, ఎంతసేపు తుడుకుతావు, ఎంతసేపు నేను చిల్ అవుతా. నువ్వు వెళ్ళి సంపాదించుకుంటు రా, నువ్వు వెళ్ళి కష్టపడి రా, నేను ఏమి చేయను. 4 గంటలు ఎందుకు, ఇద్దరు మొద్ద ఎంత తింటారు, ఇద్దరు కావాల్సిన అంట్లు ఎన్ని ఉంటాయి, ఇద్దరు కావాల్సిన ఇల్లు ఎంత ఉంటుంది. నో అకౌంటబిలిటీ, నో మేనేజబిలిటీ. తండ్రి ఎలా ఉన్నాడు, బిడ్డ ఎలాగ ఉంటాడు, ఏం చేస్తాడు, పెళ్ళి అయిన తర్వాత చూసుకో, నువ్వే హిస్టరీ ఇస్తావు. ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఏం చేయడన్నా ఇంట్లోనే కూర్చోడు, మరి నాన్న ఏం చేస్తాడు, అదే చేస్తున్నాడు. ఏ తండ్రి బిడ్డ ఇద్దరు కలిసి తాగుతాం కలుస్తున్నాడు, నిజంగా సాక్ష్యం చెప్పారు. నా పాయింట్అవుట్ చేస్తే ఇది చూపించేస్తాను కావాలంటే, ఇద్దరు కలిసి వెళ్తారు. ఒక స్త్రీ అయితే తట్టు అబ్యూస్ చేస్తున్నాడు, తట్టుకోలేకపోతున్నాను, నాన్న ఏం చేస్తున్నాడు, వాళ్ళ సొంతలు చెప్తున్నారు, ఆయన కూడా అంతే అంట. అది ముందే ఎంక్వైరీ చేసి ఉంటే బాగుండదు కదా. ఎందుకంటే వీ డోంట్ సీ ద బ్యాక్గ్రౌండ్. ఒకప్పుడు అయితే కుటుంబాన్ని చూస్తారు, కుటుంబ వాల్యూని చూస్తారు, ఈరోజు కుటుంబ వాల్యూని కాదు ప్రొఫైల్ పిక్చర్ను చూస్తారంట.